రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక మహామేధావి అనగారిన జాతుల నుంచి వచ్చినటువంటి ఓ తంగేడు పువ్వు, ఆ తంగేడు పువ్వే కత్తి మహేష్ అన్న. పొగ పెట్టాలని చూసిండు, ఆ పొగల నుంచి మంటలు వెళ్ళినాయి, మంటల నుంచే కత్తి ఖడ్గమై ఉన్నది, జ్ఞాన సృష్టి అయి ఉన్నది. ఈ అటు రోజున రెండు రాష్ట్ర ప్రజలు ప్రశ్నించేవాడు, ప్రశ్నించినప్పుడు నీ దగ్గర సమాధానాలు ఉండాలి, సమాధానం లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండడమే. రంగులు పూసుకొని నాటకాలు చేసేటోళ్ళు ఒక మేధావిని ప్రశ్నించుకుంటూ పిచ్చిపాటి అభిమానంతో తల్లిదండ్రులకు చెంబడు నీళ్ళు ఇస్తారో ఇయ్యారో తెలియదు, కానీ వాని సప్రయోజనాల కొరకు కలర్ పూసుకొని యాక్టింగ్ చేసి కోట్లు సంపాదించేటోని అభిమానం పెరిగిపోయి ఉన్మాదంగా తయారవుతుంది అభిమానం. ప్రశ్నించేవాడు ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాడు, మేధావి అనేవాడు ఈ సమాజం కొరకు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటాడు. ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసి ఎప్పటి కూడా మేధావులను కాపాడుకుంటుంది. అందులో ఆణిముఖ్యమైనటువంటి ఈ తెల్లని చంద్రుడు, ఈ తెల్లని సూర్యుడు కత్తి మహేష్ అన్న గారికి ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసి ఎప్పటికీ మద్దతు ఉంటుంది. ఒకటే మేము లెక్క పెట్టుకుంటున్నాం, సంక్రాంతికి కత్తి మహేష్ అన్న తన ఊరికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్, నీ అభిమానులను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ నువ్వు తెలంగాణలో అడుగు పెట్టకుండా పోయి చేసి కంకణం కట్టుకుంటుంది. ఉస్మాన్ యూనివర్సిటీ నీ ఇల్లు ముట్టడిస్తుంది, నువ్వు ఈ తెలంగాణ ప్రాంతంలో కుటిల రాజకీయాలతోని పోతే నీ రాజకీయ బుద్ధులను ఇక్కడ నేర్చాలంటే ఇక్కడ ఖండిస్తాం. ఉస్మాన్ యూనివర్సిటీ కత్తి మహేష్ అన్నకు మద్దతు ఉంటుంది, కత్తి మహేష్ అన్నను రక్షించుకుంటుంది, కత్తి మహేష్ అన్నను మా పొత్తి కడుపులో పెట్టుకుంటుంది, మా కడుపుల నుంచి ఆణిముత్యాల నుంచి ఉన్నటువంటి కత్తి మహేష్ అన్నను. ఉస్మాన్ యూనివర్సిటీ జేఎస్ అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ కత్తి మహేష్ అన్నను ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఎందుకు తీసుకొచ్చినామంటే, చదువుల జ్ఞానం ఎక్కడ పుట్టినా ఏడున్నా కూడా ఆ జ్ఞానానికి తల ఉంచాలి. ఇవాళ మొత్తం అగ్రవర్ణ మీడియాలు, అగ్రవర్ణ మీడియాలకు ఉన్నటువంటి అనాలిసిస్ట్లో కూడా అంతుపట్టట్లేదు ఈయన. ఈయన తగిన తేదీ చాలా గొప్పగా ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ గ్రహించిన కత్తి మహేష్ అనే వ్యక్తి ఒక ఖడ్గము, అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో రెమ్మలై వచ్చినటువంటి ఓ తంగేడు పువ్వు ఇది. ఈ తంగేడు పువ్వును ముట్టుకున్నావు పవన్ కళ్యాణ్. దర్యాపుగా జర్నలిస్ట్గా ఉన్నాడు, గొప్ప గొప్ప మేధావిగా ఉన్నాడు. ఆ మేధావితనాన్ని, ఆ మేధావి ఇలా ప్రశ్నించినప్పుడు నీ చిల్లర ముల్లర మూకాలు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మజాక్ చేస్తున్నావా? 1200 మంది విద్యార్థులను చనిపోయిన తెలంగాణ ఉద్యమం కొరకు 11 రోజులు నువ్వు తిండి తినలేదు, నిద్రపోలేదు అన్నావు. మా ప్రాణాల కన్నా నీకు తిండి ముఖ్యమైందా? అంటే విభజన జరిగినప్పుడు తిండి తినలేదు నేను బాధపడ్డానని స్టేజీల మీద చెప్పుకున్నవే. తెలంగాణ రాష్ట్రం రెండు విడిపోయింది, అక్కడైనా ఇక్కడైనా ఈ బిడ్డ మట్టి బిడ్డే, భారతదేశ బిడ్డే. నువ్వు కలర్ పూసుకొని పైసలు తీసుకొని యాక్టింగ్ చేస్తున్నావు, నీకు పాలిటిక్స్ తెలియదు. తెలంగాణలో మళ్ళా ఎత్తుగడతోని కేసీఆర్ని కలిసిన, ఇక్కడ నిరుద్యోగ సమస్య పెట్రేగుతున్నది, అన్ఎంప్లాయ్మెంటు, తల్లిదండ్రులకు బువ్వ పెట్టుకోవాలనుకుంటున్నావు. 5 సంవత్సరాలకు ఒకసారి మాయమవుతావు, 5 సంవత్సరాలకు ఒకసారి మాయ చేసి కోట్లు తీసుకొని ప్రచారంతో ఏ పార్టీకి ఆ పార్టీకి మద్దతు తెలుపుతావు నువ్వు. ఎస్, ప్రచారం చేస్తున్నావా నువ్వు? నీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కొరకే ఉస్మాన్ యూనివర్సిటీ ఇలా మహేష్ అన్నను తీసుకొచ్చినావు. పవన్ కళ్యాణ్, నువ్వు పవన్ కళ్యాణ్, నువ్వు సంక్రాంతికి నా అన్న, మా అందరి అన్న, మా రక్త బాంధవికుడు రేపు ఊరికి పోతున్నాడు సంక్రాంతికి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము కూడా ప్రజాసమ్యబద్ధంగానే నీ ఇల్లును ముట్టడి చేస్తాం. మేము ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీలో తెలుసుకుంటాం. కత్తి మహేష్ అన్న ఖడ్గము జ్ఞాన ఖడ్గం ఇది, పూలే అంబేద్కర్ విధానంతో ఎప్పటికీ మా పొత్తి కడుపులోనే దాచుకుంటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. జై భీమ్, జై పూలే బొమ్మ. జవాబు ఉండాలి కానీ దాడి దాని ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం నేను వచ్చాననుకుంటూ ఇతను చేస్తున్న పనుల్లో తన ప్రేక్షకుల నుంచి డబ్బులు దోచుతాను, రెమ్యునరేషన్ పెంచుకోవడం, తన ప్రేక్షకుల్ని తన అభిమానుల్ని వేరే పార్టీలకు అమ్మేసి తన ప్యాకేజ్ పుచ్చుకోవడం, వీటిని ప్రశ్నిస్తే వాళ్లతోనే చెప్పించి దాడి చేయడం, శతక్ని అని ఒక టీం పెట్టుకుని దానితో సోషల్ మీడియాలో దాడి చేయిస్తాడు, అమాయకులైనటువంటి టీనేజ్ పిల్లల్ని ఉసుగొల్పి తన అభిమానం పేరుతో ఉన్మాదులుగా ప్రవర్తించేలా చేస్తాడు. ఇదా మనకు కావాల్సిన రాజకీయం? అతనా మనకు కావాల్సిన రాజకీయవేత్త అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో నేను వేసిన ప్రశ్నలకు నాకు జరుగుతున్న నా మీద జరుగుతున్న దాడి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నది. దీనికి సమాధానం ఏమిటి అని మొదటి నుంచి అడుగుతున్నాను నేను. ఏ ఒక్కసారి లేచి నా అభిమానులారా కాస్త కంట్రోల్లో ఉండండి, ఇలాంటి పనులు, అప్రజాస్వామికమైన పనులు చేయకూడదండి అని ఒక మాట చెప్పలేని ఇగోయిస్టు ఈ ప్రజాస్వామ్యానికి నిజంగా అవసరమా? కనీసం తన అభిమానులను కంట్రోల్ పెట్టుకోలేని ఒక నటుడు నాయకుడై రాష్ట్రాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడా? ఇవన్నీ కూడా అంటే ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా తనే తయారు చేస్తున్న జనసేన
శతగ్ని, ఎంత వైలెన్స్ ఉందో చూడండి పదాలలో. ఇంత వైలెన్స్ మన డెమోక్రసీలో అవసరం? అందుకనే మన హక్కుల కోసం మనం పోరాడదాం, అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడదాం, ప్రజాస్వామ్యం కోసం పోరాడదామని అంటున్నాను. జై భీమ్. ఎక్కడ లాజిక్ ఉంటుందో, ఎక్కడ రీజన్ ఉంటుందో, ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంటుందో, ఎక్కడ ప్రజా హక్కుల కోసం పోరాడతాం, అక్కడ ఓయూ జేఏసీ ఎప్పుడు ఇప్పుడు నాతో ఉందనే నమ్మకంతో ఇన్నాళ్ళు ఉన్నాను. ఇప్పుడు మిత్రులు చెబుతుంటే అంతే ఉద్వేగంతో స్నేహితుల్ని, బంధువుల్ని, ఇక్కడ ఉన్నటువంటి నా నిజంగా ఇదే కుటుంబం నాది, ఎందుకంటే ఇదే ఆలోచన మా అందరిది. జై భీమ్. మాట్లాడుకుందాం ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నించే గొంతుకలని, మద్దతుగా ఉందాం కత్తి మహేష్ అన్నకి, ప్రజాస్వామ్య పోరాటాలు. వర్ధిల్లాలి ప్రజాస్వామిక పోరాటాలను, కాపాడుకుందాం అండగా ఉందాం కత్తి మహేష్ అన్నకు, అండగా ఉందాం.